ప్రస్తుతం సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, అసలు ఏది బండ్ల గణేష్ని సినిమాలకు సంబంధం లేని ఇష్యూ కాకుండా నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఆయన? నువ్వు రాజకీయం గురించి చెప్పినా ఏదో విషయం ఉంటుంది, మెడ కోసుకుంటా తల కోసుకుంటా అని చెప్తావు, తర్వాత దాటేస్తావు. నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడినా సరే ఏదో ఉంటుంది డిఫరెంట్, అంటే సంబంధం లేకుండా మాట్లాడతాడు. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా సోషల్ మీడియాలో ఒక సంబంధం లేని ఇష్యూలో వేలు పెట్టి మరీ ట్రోలింగ్కి గురయ్యాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే, ఈరోజు ట్రోలింగ్ని పక్కన పెట్టేస్తే, ఇటీవల కాలంలో జరిగిన రెండు మూడు ఇష్యూల గురించే మాట్లాడదాం. ఇప్పుడు నెంబర్ వన్ రాజకీయంగా మాట్లాడదాం. అన్నీ ఇటీవల కాలంలోనే, నేను ఏ పార్టీకి సంబంధించినోడిని కాదు అన్నాడు. ఎందుకు అవసరం ఏంటి? అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు అది చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాడు, సరే అయిపోయింది ఆ ఇష్యూ. నెక్స్ట్ మొన్న రీసెంట్గా తండ్రి మాట వింటే బన్నీవాసులా తయారవుతారు, తండ్రి మాట వినకపోతే అల్లు అర్జున్లా సక్సెస్ అవుతారు అన్నాడు. అంటే బన్నీవాసు సక్సెస్ కాలేదనా, లేదా అల్లు అర్జున్ గారు సక్సెస్ అయ్యారనా, లేకపోతే తండ్రి మాట వినొద్దనా, లేకపోతే అల్లు అరవింద్ గారిని పొగిడావా తిట్టావా ఏం చేసావో ఎవరికీ తెలియదు. ఊరికే వదిలేశాడు, నోరు జారి మాట్లాడేశాడు, సరిపోయింది. అప్పుడు కూడా సరే ఇంకెవరు పట్టించుకోలేదు కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే రీసెంట్గా ఎవరికో చిన్న కష్టం వస్తే అలా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టారు, మాకు ఇలా కష్టం వచ్చిందండి అని. నలుగురు 4 రూపాయలు వేశారు. అందులో ఈయన కూడా చేసేది మంచి పనే, తప్పు పని అయితే కాదు, మంచి పనే చేశాడు. 1000 రూపాయలు పంపాడు, సంతోషమే, వాళ్ళకు కూడా సంతోషమే. అంటే అసలు రానికంటే 1000 రూపాయలు వచ్చాయంటే దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఇస్తే ఇచ్చావు, నేను మీకు 1000 రూపాయలు ఇచ్చాను అని దాన్ని స్క్రీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి పడేశాడు. ఇక్కడ వచ్చింది అసలు చిక్కు. నువ్వు ఒక నిర్మాత అయ్యుండి మాలాంటి వాళ్ళమే ఇస్తాం కదా 1000 రూపాయలు 500 సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వాళ్ళం, సాధారణ ప్రేక్షకులము, ఏదో జాబ్ చేసుకునే వాళ్ళము, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళం, మేమే ఇస్తాం ఆ 1000 రూపాయలు 2000 కాదు ఇంకా 5000 ఇస్తాము. అక్కడ నిజంగా సీరియస్ కండిషన్ ఏదైనా ఉంటే, నువ్వు అంత పెద్ద నిర్మాత అయ్యుండి రాజకీయంగా సినీ ప్రకారంగా ప్రముఖుడి అయ్యుండి ఇంత ఆస్తిపాస్తులుండి ఒక పెద్ద నిర్మాత అయ్యుండి నువ్వు 1000 రూపాయలు ఇవ్వడం సరే ఇచ్చావు, మంచికే ఇచ్చావు, దాంట్లో తప్పేం లేదు. నేను ఇచ్చాను అని చెప్పి ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్టు, లేదా ఎవరికో బొకే ఇచ్చి ఫోటో తీసుకున్నట్టు, బర్త్డే కేక్ నోట్లో పెట్టి ఫోటో తీసుకున్నట్టు దాన్ని స్క్రీన్ షాట్ తీసి అలా పోస్ట్ చేసేసరికి జనాలు విరుచుకుపడ్డారు. అంతకుమించి ఇంకేం లేదు ఇందులో చెప్పడానికి. అంత అవసరం ఏముంది? చేసింది మంచి పనే కాదు, తప్పు పని అయితే కాదు, 1000 రూపాయలు కాదు 100 రూపాయలు ఇచ్చినది మంచి పనే. ఈవెన్ కాకపోతే ఏదైనా చేస్తే తెలిసి తెలియకుండా చేయాలి, తెలవకుండా చేయాలి. ఇప్పుడు అంతెందుకు రీసెంట్గా ట్రూ లెజెండ్ అవార్డు వచ్చింది. దీంట్లో అవార్డు ఇచ్చేంతవరకు చాలామందికి ఎవరేం చేశారనేది తెలియదు. అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే, కరోనా టైంలో కానివ్వండి మిగతా టైంలో కానివ్వండి, ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి చాలామందికి ఎవరు బాగా సహాయం చేశారు అనే దానిపైన నడిచిన ఒక చిన్న కార్యక్రమం, ఒక పోలింగ్. దీంట్లో తాప్సీ పేరు వచ్చింది. తాప్సీ పేరు వస్తే అందరూ షాక్, తాప్సీ హీరోయిన్ కదా, సౌత్ నుంచి బాలీవుడ్కి వెళ్ళింది, ఏదో హర్రర్ సినిమాలు థ్రిల్లర్ సినిమాలు తీస్తుంది, కొత్త కొత్త మూవీస్ తీస్తుంది, ఈమెకి ఎందుకు ఇచ్చారు అనుకుంటే, అవార్డులో నామినేట్ అయ్యేంతవరకు తెలీదు తాప్సీ గారు అందరికీ, ఆవిడ నాట్ ఓన్లీ ఏ హీరోయిన్, షీఈ్ ఆల్సో ఏ అడ్వకేట్, ఉమెన్ అడ్వకేట్, మీ టూ ఉద్యమం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఉమెన్స్ కోసము చాలా రకాల సేవా కార్యక్రమాలు చేసింది. ఆ విషయము వాళ్ళు గుర్తించి ఇక్కడ చెప్పే వరకు ఎవరికి తెలియదు. అలా ఉండలేదన్న సహాయం చేసినా ఏం చేసినా అది చాలా పెద్ద సహాయం. ఇంకొకటి, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు ఆ నామినేషన్లో, ఆయన ఏం చేశాడంటే ట్రైబల్ ఏరియాస్ కొండలు గుట్టల్లో ఎక్కడో చెట్ల దగ్గర నివసించే ఆదివాసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు కనీసం బట్టలు కూడా ఉండవు సరిగ్గా, అంటే నడవడం చెప్పులు ఉండవు, పోని వాళ్ళు నడవడానికి చెప్పులు ఉన్నా రోడ్డు ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మహిళలు ఉంటారు, వాళ్ళకంటూ కూడా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఎలా తీర్చుకుంటారు ఎలా పరిష్కరించారు, దానివల్ల హెల్త్ ప్రాబ్లం అయ్యి చనిపోతున్నారు చాలామంది అని చెప్పేసి ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ని అందరికీ పంచాడు. మళ్ళీ అయిపోతే మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్తారా, ఈ కొనుక్కోవడానికి ఎక్కడికి వస్తారు, ఇప్పుడు నేను అలవాటు చేసినట్టయింది వీళ్ళకి లేని అలవాటు, మళ్ళీ ఎక్కడికి వస్తారు అని చెప్పేసి 60 శానిటరీ ప్యాడ్ మిషన్, వెండింగ్ మిషన్స్ తయారు చేసి వాళ్ళందరికీ డొనేట్ చేశాడు. అది కూడా ఎవరో 10 మంది చెప్పే వరకు తెలియదు మనకి. ఇకపోతే సోను సూద్ గారు అంటారు, ఆయన చేసేవారందరూ తెలుసు కామన్.
ఇలా 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 కొంతమంది ఉంటారు. ఈయన ఇచ్చిందే 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయలని కూడా స్క్రీన్ షాట్ తీసి ఒక పద్మశ్రీ అవార్డు ప్రజెంట్ చేసినట్టో, ఒక పద్మభూషణ్ ఇచ్చినట్టో, లేక ఒక గౌరవ డాక్టరేట్ ఇచ్చినట్టో, ఈయన ఆస్తంతా రాయించినట్టో, లేకపోతే దాన్ని స్క్రీన్ షాట్ తీసి అక్కడ పెట్టేసరికి జనాలు ట్రోల్ చేశారు. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. ఇందులో జరిగింది ఇదే. అంటే ఇంత పెద్ద ప్రొడ్యూసర్ ఆయన గతంలో కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇంత పెద్ద ప్రొడ్యూసర్, ఇంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి బండ్ల గణేష్, అతను ఎందుకు ఇలాంటి అంశాల్లో, చిల్లర చిల్లర అంశాల్లో ఇలా ట్రోల్కి గురవుతుంటాడు? బేసిక్ ఈయనకి అలవాటు అయింది పని ఇది. ఏదైనా మాట్లాడితే తల ఉండదు, తోక ఉండదు, దేనికి ఏం చెప్పాలో అర్థం కాదు, చేసే ప్రామిస్ల పైన కూడా అది ఉండదు. సో ఏం చేశాడు, ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా కూడా ఆయన ఏం మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా, ఎలా మాట్లాడినా, ఏది పడితే అది మాట్లాడినా కూడా విచిత్రంగా ఉంటుంది. నెక్స్ట్ సినిమా పరంగా చూసుకున్నా కూడా, మొన్న రీసెంట్గా ఇష్యాల్లో చూసుకున్నా కూడా, నిన్న కాక మొన్న అల్లు అర్జున్ గారు, ఆయన అనాల్సిన అవసరము లేదు, ఆయన గురించి మాట్లాడాల్సిన పని లేదు, అక్కడ విచిత్రంగానే ప్రవర్తించాడు. ఇప్పుడు చూసుకుంటే పోనీ అటు సినిమాకి సంబంధం లేదు, ఇటు రాజకీయానికి సంబంధం లేదు, సోషల్ మీడియాలో చేసింది మంచి పనే, చెప్పుకోవడం ఎందుకు? ఎవరు అడిగారు నిన్ను, నువ్వు వాళ్ళకి 1,000 ఇచ్చావా, 100 ఇచ్చావా, పావలా ఇచ్చావా, 10 పైసలు ఇచ్చావని ఎవరు అడగల. దాన్ని కూడా ఒక షో చేసుకొని మరీ విమర్శల పాలవడం అనేది నిజంగా హాస్యాస్పదం చెప్పాలంటే. అంటే వీళ్ళందరూ కూడా ఏదైతే కావాలనే ఇలాంటివన్నీ ట్రోల్కి గురవుతుంటారా, లేదంటే మార్కెటింగ్లో తమ పేరు నిలబడుతుంది, పాపులారిటీ కోసం ఇవన్నీ కూడా చేస్తుంటారా? ఈ విషయంలో అయితే లేదు పాపం. వీళ్ళకి పాపులారిటీ అంటే ఆల్రెడీ ఉంది, కానీ తెలిసి తెలియక చేస్తారని పక్కన పెట్టేస్తే తెలివి లేక చేస్తారు ఇట్లాంటి పనులన్నీ. అంటే ఏమో ఏమనిపిస్తుంది, ఏంటి ఏదైనా చేస్తే చెప్పుకోవాలి, బాగా కనిపించాలని ఒక ఆతృత ఉంటుంది. అలాగే కదా ఇప్పుడు మొన్నటి వరకు మంచు లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ట్రోల్కి గురయ్యారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. రీసెంట్గా ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా హీరోగా ఎంట్రీ ఇస్తే ట్రోల్ చేశారు. సో ట్రోల్స్ అనేవి ట్రోలర్స్కి వీళ్ళే స్టఫ్ ఇస్తున్నారండి. అంటే వాళ్ళు కావాలని ఒక మనిషిని ఎంచుకొని అతన్ని ఏదో చేయాలని ఎప్పుడు ఎవరు ట్రోల్ చేయరు. వాళ్ళకి వీళ్ళే ముడి సరుకు వీళ్ళే ఇస్తారు, రా మెటీరియల్ వీళ్ళే ఇస్తారు, వాళ్ళు దాన్ని పీల్చి పిప్పి చేసి వదులుతారు. అంత మించి ఇంకేం లేదు. ఇచ్చింది 1,000 రూపాయలు, దానికి ఎందుకు ఇంత ఇంత రాద్దాంతం ఎందుకు, అంత అసలు దాంట్లో ఏముందని నువ్వు ఎందుకు ఇచ్చావో నీకు తెలియదు, అది తెలియదు. మహా అయితే ఒక అట్లా బయటికి వెళ్ళి వస్తే నీకు పెట్రోల్ ఖర్చు కాదది, లేదా అలా చిన్నగా ఏదైనా కొనుక్కుంటే ఆ ఖర్చు కాదు, ఒక చిన్న లంచ్ ఖర్చు కాదది, సరే దానం చేసావు అయిపోయింది కదా, దాన్ని చూపించుకొని ఓ పెద్ద ఇంకా నయం దాన్ని ఒక ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించాలి. ఇంకంతకంట దౌర్భాగ్యం ఇంకేముంటుంది? వచ్చిన వాళ్ళందరూ చూసి వెళ్ళిన 1,000 రూపాయలు ఇచ్చాను వాళ్ళకి అని చెప్పేసి. అంటే బండ్ల గణేష్ అనేటువంటి వ్యక్తి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇంత పెద్ద ప్రొడ్యూసర్గా ఎదిగినటువంటి వ్యక్తి, సో అది కూడా ఆయనకి గొప్పతనం అయి ఉండొచ్చు కదా. ఏం గొప్పతనం సార్ దీంట్లో, ఏముంది ఆయనకి? ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించే మాట్లాడుకుందాం. మహామహా డిజాస్టర్లు ఉన్నాయి, కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ 1,000 రూపాయలు పెద్ద మ్యాటర్ కూడా కాదు అసలు. చెప్పుకో, సినిమాకి పెట్టిన ఖర్చు ఎప్పుడైనా చెప్పావా? చెప్పలా. ఇన్ని కోట్లు పోయాయి, ఇన్ని కోట్లు వచ్చాయని ఎప్పుడైనా చెప్పావా? చెప్పలా. ఒక 1,000 రూపాయలు ఒక సామాన్యుడికి, అది కూడా వాడు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చి దాన్ని కూడా నీ ప్రచార ఆయుధంలాగా, అంటే ఏం చూపించుకోవాలని? లైక్ పోనీ రాజకీయంగా ఎదుగుదామనుకుంటున్నావా, ఇది చూపించుకొని అంటే నేను ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పావు. పోనీ సినిమా ప్రకారంగా ఎదుగుదామనుకుంటున్నావా అంటే దానికి సినిమాకి సంబంధమే లేదు, నీ క్యారెక్టర్ బాగుంటే 4 పాత్రలు వస్తాయి, లేదా ఏదన్నా ప్రొడ్యూస్ చేస్తే సినిమా ఆడుతూ ఆడుతూ అది నీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ దీనికి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు. పోనీ వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలనుకున్నావా అంటే అది నీకు పెద్ద మైనస్ అయి కూర్చుంది. నువ్వు వాడికి లక్ష ఇవ్వాల, నువ్వు లక్ష ఇచ్చినా కూడా పోన్లే పర్ల, చెప్పుకున్నా చెప్పకపోయినా ఓ మోస్తారు ఉంటుంది. 1,000 రూపాయలు దానం చేసి, 1-2 రూపాయ పావులా ఇచ్చేసి దాన్ని అంత గొప్పగా చెప్పుకోవడం అనేది, అందుకే నెటిజన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన మొదటి సినిమా కూడా 1,000 రూపాయలు ఇచ్చి ఉండాలండి, దాన్ని అతను గొప్పదనంగా అనుకోవచ్చు కదా. అసలు ఎందుకు దీన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం? ఇప్పుడు చేసిన సాయాన్ని ఆయన పేద పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు నెటిజన్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంత సహాయం చేయాలనేది కూడా నెటిజన్లు అడ్వైజ్ చేశారు. అంటే సహాయానికి ఇంత మోతాదు ఉండాలి అనే క్యాలిక్యులేషన్స్ ఎక్కడా లేవండి. రూపాయి ఇచ్చిన సహాయమే, పావులా ఇచ్చిన సహాయమే, ఏమి ఇవ్వకపోయినా నువ్వు తినేది సగం చించి నువ్వు వాడికి ఇచ్చిన అది సహాయమే. కానీ అయినప్పటికీ కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థాయిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారే ఉన్నారు, గుండు హనుమంతరావు గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన 1,000 రూపాయలు ఇచ్చి వస్తే ఎలా ఉంటుంది? 3 లక్షలు చెక్ ఇచ్చారు,
ఇలా అంటే అక్కడ అవతల మనిషి ఉన్న ఆయన ఉన్న ప్రాబ్లము అండ్ సహాయం చేసేవాడి ఉన్నత స్థితి ఈ రెండింటి మీద ఆధారపడి ఆ సహాయానికి ఉన్న క్యాలిక్యులేషన్ని నెటిజన్లు ఇంత ఇలా ఉంటే బాగుండు అని నిర్ణయిస్తారు. అండ్ వాళ్ళు నిర్ణయించాల్సిన వాళ్ళు నిర్ణయించినంత మాత్రాన నువ్వు ఇవ్వాలన్న రూల్ కూడా లేదు. కాకపోతే ఇచ్చిన దాన్ని చెప్పుకోవడం అనేది ఉన్నదానికంటే అతి ఎక్కువైంది, అంతే. దానికోసమే ట్రోల్ చేస్తున్నారు. అలా అయితే మనం కంపేర్ చేసుకుంటే సోను సూద్ చేసినట్టుగా ఎవరు కూడా సహాయ కార్యక్రమాలు చేయలేదు. అసలు నిజంగా కరోనా సమయంలో అసలు విలన్ క్యారెక్టర్లు చేసేటువంటి సోను సూద్లో ఇంత మానవత్వం ఉందా అని కూడా అందరూ ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు. సో ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలు కూడా చేసుకోలేదు. ఈవెన్ నిన్న మొన్న యూట్యూబ్లో వచ్చిన హర్ష సాయి అనే మనిషి కూడా చాలా సహాయాలు చేసి ఆయనకు వచ్చింది పెడుతున్నాడు జనాలకి. ఈవెన్ ఆయన సహాయాన్ని గుర్తించి మొన్న NTR గారు కూడా 5 లక్షల చెక్ ఇచ్చారు. 5 లక్షలు చెక్ ఇచ్చాడు ఎవరికన్నా ఇచ్చేయని చెప్పేసి.